ప్రభా మీరు నాన్న తండ్రి సిలువ మీద పలికిన 7 మాటలను ప్రభా ధ్యానించబోతున్నాం తండ్రి సయ నాన్న పాస్టర్ గారికి నేను అతని యొక్క కూడా తండ్రి నీ జ్ఞానం నుంచి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాతో నాన్న తండ్రి మరి అతని పిల్లలతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. సమాశ్రవార్తన తండ్రి మరి రక్షణ స్వార్థని ప్రభ బిడ్డలు మాట్లాడారు తండ్రి. ఈ రోజు మరి తండ్రి మరలా నేనైనా తండ్రి సయ ఇదిగో నీ కుమారుడైన తండ్రి చెప్పారు తండ్రి. మరి తండ్రి ఆ విషయంలో మూడో ఒక మాటల విషయంలో ప్రభా నాన్న తండ్రి మా పాస్టర్ గారికి కూడా తండ్రి నోటి నోరుండి బోరుగా వాడుకునేనా ఏడేట్లతో అభిషేకించారా తండ్రి. నాతో మాతో మాట్లాడే ప్రభా మా జీవితాలు సరి చేసుకునేటట్లు నీ కృపణను గురించి మనం చేసుకుంటున్నానైనా పాటల్లోనైనా ప్రభా మరి తండ్రి మీ నీ తండ్రి ఎంతో మరి తండ్రి యాక్సెస్ చేస్తూ తండ్రి ప్రభా బిడ్డలకి చక్కగా మరి తండ్రి నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని ఇచ్చి తండ్రి మరి బైబిల్ స్టడీస్ లోనే తండ్రి నాన్న ప్రభుత్వం చూపిస్తున్న ట్రైనింగ్ లోనే తండ్రి బెనిట్ బాబుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి తండ్రి రిసోర్స్ పర్సన్ ని మరి తండ్రి అబ్జర్వ్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా పేర్పిన అవసరం నుంచి దీవించి నీకు మహిమకరంగా ఉండేటట్లు కృప చూపించి నడిపించమని ఈ ప్రార్థన ఇస్తాను చేర్చుకోమని ఏసునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ పామ్ సండే. ఓకే, ఎందరూ చర్చ్ వెళ్ళారా? వెళ్ళారా ఇవాళ అందరు చర్చ్ కి? ఓకే, మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అయింది పిల్లలు, మళ్ళీ చర్చెస్ అన్ని మూయబడిపోతున్నాయి, స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా మూయబడిపోతున్నాయి పిల్లలు. మనం గట్టిగా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉందాము కరోనా వైరస్ తగ్గాలి అని చెప్పి. మళ్ళీ అన్ని కూడా మామూలుగా అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకేనా? నేను అందరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ ఒక విషయాన్ని. ఓకే ఓకే, అయితే ఓకే ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దామా? All right, come on. Join your hands together. Sing together now. I am willing. Devenikaina siddhame. I am willing, nen eppudaina siddhame. I am willing, nen ekkadaina siddhame. Devuni koraku nityamu siddhame. I am willing, ne denikaina siddhame. I am willing, nen eppudaina siddhame. I am willing, nen ekkadaina siddhame. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. 2017 లో PBS థీమ్ వర్స్ లో మొదటి దిన వృత్తాంతాలలో 29:5 లో నిన్నడిగే ఈ ప్రశ్నకు నీవిచ్చే బదులేమిటి? మనమంతా కలిసి సిద్ధమనందాము. I am willing, నే దేనికైనా సిద్ధమే. I am willing, nen eppudaina siddhame. I am willing, nen ekkadaina siddhame. Devuni koraku nityamu siddhame. ఎక్కడైనా సిద్ధమే, దేవుని కొరకు నిత్యము సిద్ధమే. నే దేవుని కొరకు నిత్యము సిద్ధమే. దేవుని కొరకు నిత్యము
కొత్త పాట పిల్లలు బాగుందా? బాగుంది కదా. ఈ పాట 2017 లో థీమ్ సాంగ్ గా పాట రాశారు మా డాడీ. సో ఇవాళ మనం నేర్చుకున్నాం ఆ పాట. ఇంకా మిగతా రోజుల్లో కూడా కొద్ది కొద్దిగా మనం అప్పుడప్పుడు చేస్తూ నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం పిల్లలు. మరి 7 మాటల మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. మరి 7 మాటలకి సంబంధించిన పాట కూడా మనం వింటూనే ఉన్నాం కదా, 2 రోజుల నుంచి చేసాం. ఇవాళ కూడా ఆ పాటను చూద్దాం పిల్లలు. రెడీగా ఉన్నారా చూడటానికి? ఎవరికైనా తెలుసా 7 మాటలు వచ్చేసాయా? ఈ పాట నేర్చుకుంటే వచ్చేస్తా కదా, ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిందా? ఓ చాలా మందికి వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. మరి ఒక రోజు మిమ్మల్ని అడిగిపోతాం పిల్లలు. సరే, మీరు రెడీగా ఉండండి, ఈ పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, పాట చూసుకుందాం. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి, లూకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి, లూకా యోహాను మధ్యలు మార్కు,
యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం కదా. ఈరోజు ఫామ్ సండే, మీ అందరికి గుర్తుందా? వెళ్ళారా చర్చి? ఎంజాయ్ చేశారా పిల్లలు? ఓకే 2021. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మరి లాస్ట్ టైం అయితే ఈ లాస్ట్ ఇయర్ మనం ఎవరు ఎంజాయ్ చేయలేకపోయింటా సరిగ్గా, కానీ ఈ రోజు దేవుని సన్నిధిలో మనం చక్కగా ఆయన మహిమపరచడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించాలి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మనం ఏడు మాటల ధ్యానంలో మనం ఉన్నాం పిల్లలు. సారీ, మరి నిన్నటి దినం శమక్క చెప్పారు కాబట్టి శమక్క చెప్పిన వాక్యంలో నుంచి మెమరీ వర్స్ చెక్కి వెళ్ళిపోదాం పిల్లలు, సరేనా? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? శమక్క రెడీగా ఉన్నారు. ఓకే, హాయ్ చింటు, బాగున్నావా? చాలా రోజులు అయింది చూసి. Praise the Lord. In paradise. Luke 23:43. Very good, Nana. Very good. God bless you. Excellent. Praise the Lord. Nu inka set chesko camera pain ekku kali ga anipistundi nu ganipichatla. Okay, very good. Hi Selina. Praise the Lord, Selina. Very good. చేసావా? అయితే నిజంగా అందరు అలానే వస్తారు, నువ్వు చేసినట్లే వస్తారు. వెరీ గుడ్. నువ్వే డ్రా చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు ముందు ఎప్పుడన్నా డ్రా చేసావా? ఇంతకు ముందు ఎప్పుడన్నా చేసావా, డ్రా చేసావా ఇంతకు ముందు? ఎందుకు చేసావు? ఎప్పుడు? ఈ సండే స్కూల్లోనే చేసావా? అప్పుడు చేసావా? వెరీ గుడ్, ఓ వెరీ గుడ్. నువ్వేనా అది పక్కన ఉన్నావు? ఓ, హెయిర్ కూడా భలే వేసుకున్నావు, వెరీ గుడ్. ఓకే ఓకే, చెప్పమ్మా. చనిపోయి తిరిగి లేచాక కిందున్న టెంపరేచర్ భూమిని పడదీసి పైకి మధ్య ఆకాశంలో తీసుకెళ్ళి ఉంచుతారక్క. అక్కడ చాలా హ్యాపీ ఉంటుంది. ఎవరెవరు ఉంటారు అక్కడ? వాళ్ళే అక్కడికి వెళ్తారు, వినే వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్తారు. వినకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇష్టంగా ఉన్న పిల్లలు అక్కడ వెళ్తారు, వినకపోలేని పిల్లలు అగ్ని గుండంలో పడతారు.
వెరీ గుడ్ అమ్మా ఎక్సలెంట్ 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 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ భలే చెప్పావు వెరీ గుడ్ అవ్వట్లేదా మీకు అయ్యో మళ్ళా మళ్ళా నొప్పి సార్ యూట్యూబ్ నుంచి రాసుకున్నానక్క అదే నిన్న అటెండ్ అవ్వలేదు అందుకు ఆయన వానితో నేడు నీకు నాతో కూడా పరదేశిపై ఉండు అని నిశ్చయముగా చూపించుతాను లూకా 23:43 అక్క ప్రదేశిపై కాదు పరదేశిలో 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 ఓకే ఓకే అమ్మ ఎంతంటే యూట్యూబ్ లో చూసి ఫాలో అయ్యి నువ్వు ఇంత ఇంట్రెస్టింగ్ వచ్చావు అంటే ఏసై నీకు చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు పిల్లలు మిగతా విన్నారా మీరు బ్లెస్సింగ్స్ పాయింట్స్ పిల్లలు మరి మిగతా వాళ్ళు కూడా ఎప్పుడన్నా అబ్సెంట్ అయితే మరి చూడండి రోహిణి అక్క ఎంత బాగా చేసిందో స్కూల్ నుంచి రావటం లేట్ అయిందా నిన్న ఏమయ్యా కాక క్లాసెస్ అదే టైం కి పెట్టుకున్నారక్క అయితే మార్చేసారు ఇప్పటి నుండి మార్చారా ఓకే అయితే పొద్దున లేచి అప్పుడు యూట్యూబ్ చూసుకొని రాసుకుంటానా ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ పేరు చెల్లేది ఓకే వెరీ గుడ్ సహనా చెప్పు నిన్న భలే ప్రేయర్ చేసావు బాగా చెప్తుందా సహనా అవునవును అక్క రెండు చేతులు పట్టుకొని ప్రైస్ పిల్లాడు అక్క వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ I say to you, today you will be with me. Paradise, Krishna, Luke 23:43. అమ్మో భలే చెప్పేసావు నీకు అంత చదవడం వచ్చా అమ్మో ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి హలో ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రేయర్ పాయింట్ అక్క ఏం ప్రేయర్ పాయింట్ మాకి మంచి 500 డేస్ కి వచ్చే వాళ్ళంతా బాగుండాలి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని అక్క అక్క నా హోంవర్క్ అక్క ఓ ఎక్సలెంట్ నీ హోంవర్క్ డేట్ వేసుకుంటున్నావా ఇప్పుడు కనిపించలేదు చెప్పు కెమెరా ముందుకొచ్చి అది వద్దు నువ్వు మామూలుగా చెప్పి అది మెమరీ వర్సే కదా నువ్వు మామూలుగా చెప్పు ఏ లెసన్ చెప్తావో చెప్పి అప్పుడు ఏ చెయ్యం అప్పుడు అప్పుడు ఆ దొంగ ఒక మంచి దొంగ ఏసయ్యాడక్క ఏసయ్యవ పైన ఏసైన్ అడుగుతాడు ఏసయ్య నీతో పాటు నన్ను తీసుకెళ్తావా అని అడతాడక్క అప్పుడు
ఈ వాక్యం చెప్తాడక్క రెండో మాట నేడు నాతో పరదేశిలో ఉండు ఉండువు అని చెప్తాడక్క వెరీ గుడ్ పరదేశం ఎక్కడుందని చెప్పుకున్నావు పరలోకం ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడుంది ఇంతకు ముందు ఎక్కడుంది ఏసే చనిపోక ముందు ఏ కింద ఉంది బెంచ్ కింద మరి ఎక్కడుంది లక్క చూడు పక్కన భూమి క్రింద నేను ఇది వెయిట్ చేయలేను అక్క అయ్యో ఉండక్క ఉండక్క నా వల్ల కాదు వెరీ గుడ్ ఎప్పుడు మరి అది మధ్యాకాశంలోకి వచ్చింది ఎలా వచ్చింది దేవుడు లేచిన తర్వాత ఎక్కడికి వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ మరి పరదేశిని ఇంకో మాట చెప్పాను కదా ఇంకోటి అనుకున్నాం కదా టెంపరీ టెంపరీ తాత్కాలిక టెంపరీ హెవెన్ తాత్కాలిక పరలోకం కదా అమ్మో ఏం అడిగినా చెప్పేగలవు జాయ్ నువ్వు ఎన్ని లాక్స్ వచ్చేసి చూసావా సూపర్ జాయ్ గాడ్ బ్లెస్ యు ఇంత వరకు ఈ చిన్న వయసులో ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పలా మీ హీరో ఒక్కడే చెప్పాడు మా హీరో కబట్ చెప్పాడు కదా జాయ్ చెక్కండి చెప్తారు చెక్కండి చెక్కండి చెయ్యి చెయ్యి మరి 500 డేస్ కి బెస్ట్ మంచిగా చెప్పాలని ప్రార్థన కూడా చేసుకున్నావా నిజంగా మేమే చెప్పేవాళ్ళమే చెయ్యట్లేదు నాన్న ఎంత గ్రేట్ అంటే నువ్వు వేసేకి చాలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు నిన్ను మీ అక్కని వేసే ఒళ్ళోనే ఉన్నారు సూపర్ సూపర్ వేస్తలాడ్రు సంతోషంగా నవ్వుతా ఉందా అమ్మో జాయ్ రూత్ వేసే వాళ్ళు కూర్చున్నారా అని మమ్మీ కూడా ఇలా నవ్వేసుకుంటున్నారు కదా వేసేకి చాలా థ్యాంక్స్ మీ ఇద్దరు అంత చక్కగా ఏది ఏది అడిగినా చెప్పేయగలుగుతున్నారు కదా ఓకే పిల్లలు నిజంగా దేవుడు మిమ్మల్ని చాలా చాలా దీవిస్తాడు చాలా వాడుకుంటాడు మిమ్మల్ని పరిచర్యలో ఇద్దరిని ఒకవైపే వేశారా లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు అసలు సంగతి ఏంటో తెలిసినా శ్యామక్కకి వాళ్ళు ఎక్కడో తెలియట్లేదు అనుకుంటా మర్చిపోయినట్టు నేను చెప్పి కదా అందుకే అన్ని అడుగు చెప్పండి రూత్ చెప్పండి శ్యామక్క అప్పుడు అంటాడక్క
ఎక్సలెంట్ అంటే మీరు అయ్యో ఇంతవరకు ఎవ్వరికి వెళ్ళలేదు ఇన్ని లక్షలు. మీ మమ్మీని పిలు, మమ్మీ పేరు ఏంటమ్మా? ప్రమిళ. వీళ్ళకి ఎన్నిసార్లు ప్రైజ్ లాడమ్మా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పుకుంటారు మీరు ఈ లెసన్? అసలు నేను లెసన్ ఇచ్చేటప్పుడు అసలు దగ్గర కూడా లేనక్క, నిన్న తిరుపతి వెళ్ళున్నాను అక్క వేరే పని మీద. మామూలుగా వచ్చాక వాళ్ళే చెప్పారక్క నాకు, రెండో మాట చెప్పారంటే సరే అమ్మా ఇలా చెప్తే బాగుంటుంది, ఇప్పుడు ఇప్పుడే ప్రేయర్ కూడా చేసుకున్నారక్క చెప్పే ముందు మేము చెప్పాలి అని. అదమ్మా మీరు అసలు ఒకసారి కూడా చెప్పలేదు ఇంకా. చెప్పలేదు అక్క, అసలు ప్రిపేర్ కూడా నిన్న నిన్న లెసన్ గుర్తు పెట్టుకున్నారక్క. బాబు సూపర్ నానా. అయితే 10 lakhs తర్వాత సెవెన్ ఇంకా కౌంటింగ్ ఉంది ఇంకా. పైగా నిన్న విన్నవి ఈ రోజు వరకు గుర్తుంచుకొని చెప్పటం ఇంకెప్పుడు మీరు మర్చిపోరు. ఏసే మీకు చాలా చాలా మెమరీ పవర్ ఇచ్చారు. రాత్రి వచ్చరికి 11 అయిపోయింది అక్క, ఇంకా వాళ్ళు నిద్రపోయారు. మార్నింగ్ లేచి తొందరగా చర్చికి వెళ్ళిపోయాం. చర్చి నుంచి వచ్చాక ఇంకా హోంవర్క్ చేసుకుంటా వాళ్ళ హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా షాక్ అవుతున్నాను అక్క. అసలు అందుకే అంటున్నాడు నవ్వుతుంది మమ్మీ పక్క నుంచి అని. చాలా బాగుంది మీ డెకరేషన్, బాగుంది నాన్న మీ వాజ్ చాలా చాలా బాగున్నాయి. సూపర్ అసలు చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. చర్చ్ లో వీళ్ళతో మాట్లాడి చేయిస్తాం అదే కదా. గుడ్ ఫ్రైడే ఉంది కదా, గుడ్ ఫ్రైడే రోజు ఉండండి మరి. గుడ్ ఫ్రైడే రోజు ఈవినింగ్ మనం కూడా ఉంది కదా, ఇక్కడ క్లాస్ ఉంటది కదా మనకు కూడా. ఆ రోజు ఈ జాయ్ ఏం చేస్తాడు తెలుసా, రెండో పాట మాట్లాడతాడు అనమాట. ఇంకా ఎవరికి ఎలా వస్తుందో చూద్దాం. రోజు మరి రెండో పాట జాయ్కి ఇచ్చాను కదా, నువ్వు ఇంకొకటి తీసుకుంటావు సరేనా? ఫస్ట్ తీసుకుంటావా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ నానా, వండర్ఫుల్. వెరీ గుడ్. గుడ్ ఫ్రైడే రోజు మీరిద్దరు చెప్తారు, ఇంకా ఎవరికే ఛాన్స్ వస్తుందో చూద్దాం ఓకేనా? ఇప్పుడు జాయ్ ఫస్ట్ది చెప్తే సెకండ్ది రూత్ చెప్పుద్ది. ఇప్పుడు జాయ్ చెప్పించాడు కదా మరి ఆల్రెడీ, అదే చెప్తాడు ఇంకా మళ్ళీ కొత్తది. జాయ్ రెండో మాట దొంగలు రెండో మాట చెప్తాడు. ఓకే అక్క జ్ఞాపకం పెట్టుకోండి అక్క. జాయ్ ఒకటి, రూత్ ఒకటో మాట, జాయ్ రెండో మాట. ఇంకా మిగిలిన ఎవరు చెప్తారో చూద్దాం. సరే నాన్న, ఓకే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే మీరే జూమ్ కి హీరోస్ నాన్న. వావ్ చాలా బాగుంది మీ డెకరేషన్ కూడా, చాలా చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. Very good. God bless you. మేము న్యూస్ చెప్తాము అక్క. చెప్పండి. కాయన నే వానితో నేను నీవు నాతో కూడా పరదైసులో ఉండవని ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. లూకాసు వార్త 28:43. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్స్లెంట్ ఇద్దరు. మీరు ఇద్దరు కూడా చెప్తారా పరదేశ గురించి, చెప్తారా మీరు కూడా కొన్ని పాయింట్స్ చెప్పండి. విన్నారా నిన్న? విన్నారు. విన్నామక్క. ఏం గుర్తులేదా? చెప్పు. ఓకే ఓకే, బలవంతం లేదు. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి, మళ్ళా రేపు ఎప్పుడన్నా. ఇప్పుడు నిమ్మకు చెప్పుద్ది కదా, దానిలో ఏమన్నా చెప్పు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. చిన్ను చింటూ ఎలా ఉన్నారు? ప్రైస్ ది లార్డ్.
బాగున్నారా ఇద్దరు? చేశారా హోంవర్క్? నిన్న ఉన్నారా మీరు? చెప్పండి చెప్పండి. రాసారా? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. జాయిన్ లిల్లీ, ప్రైజ్ ది లార్డ్ అక్క. మా వ్యూస్ ప్రే ఫ్రెండ్స్ హోమర్ అక్క. అమ్మ అన్ని వెరీ గుడ్ నానా. చెప్పుచున్నాను లూకా 23:43. వెరీ గుడ్, వెరీ గుడ్. పారడైస్ గురించి చెప్తారా? పారడైస్ గురించి ఉన్నారు కదా, నిన్న రాస్తున్నారు కదా. 2-2 పాయింట్స్ చెప్పండి చాలు. అవ్వట్లేదా? 1 పాయింట్ చెప్పు పారడైస్ గురించి. పారడైస్ గురించి అంటే మధ్య మన చనిపోయిన తర్వాత వెళ్ళే మధ్య ఇప్పుడు ఎక్కడ ముందు ఎక్కడ ఉండేదని చెప్పుకున్నాం? కింద భూమి మీద, భూమి కింద ఉండేదని. భూమి మీద, భూమి కింద ఉండేది. ఇప్పుడు ఓకే ఓకే లిలీ, నువ్వేమని చెప్తావా? ఎవరుంటారని చెప్పుకున్నాం అక్కడ? ఏడుస్తా ఉంటారా అక్కడ? ఎలా ఉంటారు? ఓకే ఓకే, చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ. చెప్పు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పు. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే 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 ఓకే, డిస్టర్బ్ అవ్వకలే. అక్కడ అంతా చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట, పరిశుద్ధులందరూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. చాల్స్, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? బాగున్నాను అక్క. నమస్తే వాట్సాప్ అక్క. ఓకే, వెరీ గుడ్. అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. లూకా సువార్త 23:43. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుంచి వెరీ గుడ్. మరి పరదేశ గురించి చెప్తావా ఏమన్నా? ఇప్పుడు దా విన్నావు కదా కొన్ని. మమ్మీని చూడకు, నువ్వు చెప్పే సొంతంగా చెప్పగలవు. ఎక్కడుండేదని చెప్పుకున్నావు? భూమిలో. భూమిలో, భూమి క్రింద. ఓకే, ఇప్పుడు ఎక్కడుందని చెప్పుకుంటున్నావు? ఆకాశం మీద. ఏ ఆకాశం? మధ్య ఆకాశం. మధ్య ఆకాశం. ఓకే, వెరీ గుడ్.
ఎక్స్ప్లెయిన్. గాడ్ బ్లెస్ యూ తల్లి బాబు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. అక్క మేము రివర్స్ మెమరీస్ చెప్తాను అక్క. లూక్ 23 వర్సెస్ 43. అండ్ జీసస్ సెడ్ టు హిమ్ అష్యూర్లీ ఐ సే టు యూ టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. లూక్ 23 వర్సెస్ 43. అక్క చెప్పింది కొన్ని పాయింట్స్ చెప్తాను అక్క. అక్క యేసు యేసు ప్రభు చనిపోయిన సిలోలో మీద ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇద్దరు దొంగల్ని కూడా సిలో మీద ఎక్కించారు అక్క. అప్పుడు రైట్ సైడ్ ఉన్న దొంగ మంచి దొంగ అక్క. ఆ దొంగ యేసు ప్రభుని అడుగుతాడు మారుమనిసి పొంది హృదయంలో నేను తప్పు చేశాను అనేసి ఏసయ్య దేవుడు అనేసి మారుమనిసి పొంది అడుగుతాడు అక్క ఏసీని నన్ను నువ్వు మీరు పరదేశిలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అడుగుతారు అక్క దొంగ. అప్పుడు ఏసీ ఏమంటా అంటే నిన్ను ఈ నిశ్చయముగా ఈ రోజు నాతో నువ్వు పరదేశిలో ఉంటావు అని ఏసీయా చెప్తాడక్క. అప్పుడు ఏసీయా పరదేశం యాక్చువల్లీ ఆ భూమి లోపల ఉండిద్ది అక్క కిందకి. ఏసీ చనిపోయిన తర్వాత పరదేశిని తీసుకొని మధ్యాకాశానికి వస్తారు అక్క. మధ్యాకాశంలో పరదేశం ఉండిద్ది అక్క. అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ పరిశుద్ధులు. వెరీ గుడ్. అందరూ ఉంటారు అక్క. ఎలా ఉంటుంది అక్కడ? దేవుని మారుమనసు పొందుకున్నారు. దేవుని కొరకు ఎవరైతే జీవించారో. ఓకే అమ్మా, వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ బాబు, చాలా బాగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 91. నువ్వు ఇది ఎన్నో మాటలు చెప్పావు కానీ చాలా చాలా బాగుంది. అయితే ఇంకా 7 మాటలు ఉన్నాయి కదా, అందులో నువ్వు ఏదైనా నువ్వు బాగా ఒకటి కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఉంటాయి. సరేనా? ఎప్పుడు చెప్పాలి? గుడ్ ఫ్రైడే రోజు చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లో నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ముందు చూపించాల్సిన ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. పిల్లలు ఎంత బాగా చెప్పారంట అందరు. ప్లస్ అక్క చెప్తావా? లూకా 23:43 అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నా. నేను లోకా 23:43. వెరీ గుడ్. చెప్తావా? పరదేశ గురించి చెప్తావా? చెప్పు. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటాం పెద్దమ్మ. పరదేశలో పరమానందం కలిగి కూడా మనం ఉంటాము. దేవుణ్ణి పాతాల కపాల స్థలములో ఎస్ఐని సిలువ వేశారు. ఎస్ఐని రైట్ లెఫ్ట్ హ్యాండ్ పక్క సైడ్ ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే అందులో ఒక దొంగ మాత్రం లాస్ట్ లో కొరడాలతో కొట్టినప్పుడు నీవు నాన్ను కూడా నీ యొక్క రాజ్యంలో చేర్చుకో అని చెప్పి ఆ దొంగ అంటే ఎస్ఐ అతన్ని చేర్చుకుంటారు. చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉంది పరదేశు? అడుగు భాగంలో ఉంటుంది పెద్దమ్మ. ఇప్పుడు ఎక్కడుంది? తాత్కాలిక పరలోకం. ఎక్కడ ఉంది? పరదేశులో పెద్దమ్మ. పరదేశం ఎక్కడ ఉంది ఇప్పుడు? భూమి క్రింద నుంచి ఏసే చనిపోయిన వెంటనే తీసుకొచ్చేసారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మధ్యాకాశ నిమ్మక్క, మా బ్లెస్సింగ్ మరి క్లాప్స్ ఇవ్వాలి. 2 లక్షలు ఇస్తావు? ఇవ్వాలి, ఇవ్వాల్సిందే ఇవ్వాలి. కదా. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80.
ఇంకెవరు లేరు అనుకుంటున్నా. ఈ రోజుది బ్లెస్సీ చెప్పేస్తుంది, లేకపోతే ఈ రోజుది గగన్ కి ఇచ్చేయి, మళ్ళీ ఇంకో రోజు బ్లెస్సీ. వాళ్ళు అలా ఫిక్స్ అయితే జాగ్రత్తగా వింటారు. ఈ రోజు గగన్, ఈరోజు బ్లెస్సీయా? ఓకే, అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా గగన్ ఏది నచ్చితే అది. ఓకే బ్లెస్సీ, నీకు పెద్దమ్మ ఏదో ఛాన్స్ వచ్చింది. పావని అక్క, ఈ రోజు నిమ్మక్క ఏ లెసన్ చెప్తుందో అది విని నువ్వు గుడ్ ఫ్రైడే రోజున చెప్పాలి ఒక 10 మినిట్స్. ఓకే చెప్పు. అందరినీ ప్రయత్నిస్తా. ఈ రోజు ఏంటంటే బ్లెస్ అక్క ఈ రోజు బాప్టిజం తీసుకుంది, దేవునికే మహిమ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ బ్లెస్సీ, థ్యాంక్ యూ అక్క, ఆల్ ది బెస్ట్ రా తల్లి, థ్యాంక్ యూ ఆంటీ అక్క. ఓకే, అయితే ఏంటంటే బ్లెస్సీ ఇంటికి రాగానే బ్లెస్సీ బాప్టిజం తీసుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, అన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండాలి, అది ఇది అని ఇంటి అనయ్య అని చెప్పి గసింది అనమాట. అయితే అయిపోయాను, నీకు బాప్టిజం లేదంటే మళ్ళీ అయితే తిరిగి బయటకు వచ్చేస్తుంది. ఎలా బయటకు వస్తాయండి బాప్టిజం అనేది సమస్య ఇప్పుడు. కాబట్టి మీరు ఆన్సర్ చెప్పండి, అందులో మళ్ళీ బయటకు వస్తాను. సారీ సారీ చెప్పేయటమే, అన్నీకి సారీ చెప్తామంటే అయిపోయాయి. ఇంకోసారి అనుకుంటే జాగ్రత్త పడంతే. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం పిల్లలు. మరి ఈ రోజు మీరు అందరు ఎంత మెమరీ వర్క్స్ నేర్చుకున్నారు, అసలు ఏడు మాటలు అని అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, కానీ ఎంత సులువుగా మీరు చెప్తున్నారు పిల్లలు కదా. ఇంతవరకు మనం చర్చస్ లో విన్నప్పుడు వాటి గురించి సరైన వీడియో ఉంది కదా అక్క, చాలా మంది పంపించింది ఏంటి అక్క, శ్యామలా సారీ శాలే మంకులు పంపించిన వీడియో ప్లే చేయాలి అక్క. అవునమ్మా నేను చెప్తాను. ఓకే అక్క, నేను చెప్తాను సరేనా? ఓకే అక్క, అదే నీకు మెసేజ్ పెట్టాను అలాగే నేను దాంట్లో. ఆల్రైట్ అక్క, నేను చెప్తాను, నువ్వు రెడీ. ఓకే పిల్లలు, మరి చక్కని మాటలు మనం నేర్చుకుంటున్నాము. చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్నగా ఇవి అర్థం చేసుకోవాలని, చక్కగా చర్చలో చెప్పే పెద్దవాళ్ళు చెప్పేలాగా కాకుండా చిన్న పిల్లలకి మా జాయ్ హీరో ఉన్నాడు కదా ప్రత్యేకంగా, అలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పాలని కొంచెం ప్రయాసపడి మేము ముందుకు వస్తున్నాం. పిల్లలు మీరు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను కదా. ఎంతమందికి ఈ 7 వర్డ్స్ ఈ మాటల ధ్యానం ఇష్టంగా ఉంది చెప్పండి ఒకసారి, ఎంతమందికి ఇష్టంగా ఉంది నేర్చుకోవడం అసలు నిజంగా? చాలా సంతోషం పిల్లలు, 7 మాటలు మీరు నేర్చుకుని చాలా సంతోషంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ, అందరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, మరి మీరు అందరు కూడా సిద్ధపడతా ఉండండి గుడ్ ఫ్రైడే రోజు ఎవరైతే చెప్తానుకున్నారు సరేనా. ఈ రోజు కూడా మీరు చాలా చాలా బాగా చెప్పారు, ఇంకా రేపు ఎల్లుండి కూడా మీ మెమరీ వర్క్స్ చెప్పేటప్పుడల్లా మీరు కొంచెం కొంచెం మాకు హింట్ ఇస్తా ఉంటే ఎవరు బాగా చెప్తున్నారో చూసి సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ రోజు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసాము, ఒకరు నేను చెప్పాను, ఒకరిని శ్యామలక్ చెప్పింది, ఇంకొకరిని పావని అక్క చెప్పింది, అలా ఎవరిని ఎవరైతే ఇంప్రెస్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. అలాగ అంతే, ఒక్కళ్ళే నేను ఒక్కదానే అని కాదు, అక్క శ్యామక్క ఒక్కళ్ళే కాదు, ఎవరైనా కానీ సజెస్ట్ చేస్తే వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తాం. ఓకేనా? మిన్ని బెన్నెట్ ప్రజల అన్న అందరం కలిసి, పావని అక్క కల్పన అక్క అందరం కలిసి మేము డిసైడ్ అవుతాం అన్నమాట. కాబట్టి మీరు అందరు కూడా బాగా శ్రద్ధగా వినండి పిల్లలు. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు చెప్పడం అంటే అంత గొప్ప ధన్యత మరి ఇంకెవరికి ఉండదు కదా పిల్లలు, అవునా? గాడ్ బ్లెస్ యూ. మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం నెక్స్ట్ క్లాస్ లకు మనం వెళ్ళిపోదాం పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే, సకలాశీర్వాదాలకు కారణబుద్ధమైన మా ప్రభువా మా తండ్రి,
మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడ, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రం. బిడ్డలు ఎంత చక్కగా చెప్పడానికి మీరు కృప చూపించారు తండ్రి, నీకు స్తోత్రంలయ్యా. మాకైతే చెప్పడం మాకు తెలియదు కానీ తండ్రి ప్రభు, నీవే ఇక్కడ ఉండి తండ్రి బిడ్డలకు అర్థమగు రీతిలో బోధిస్తున్నందుకు నీకు వందనములు. మాకు మాట్లాడుతున్న తండ్రి, మాతో మాట్లాడుతున్నదేవా, నీకు స్తోత్రములు. బిడ్డలందరూ కూడా నీ పాదం చెంత పెట్టుకుని నన్ను మీ అభిషేకంతో నింపండి, మీ సిలువ చాటును మరుగుపరచండి, నా సొంత మాటలు కొట్టివేసి ప్రభా మీరే నాతో ఉండి మాట్లాడమని మమ్మల్ని అందరినీ సరి చేయమని అడుగుతున్నాను ప్రభా. మా ముందు ఉండి నడిపిస్తున్న అన్నను బట్టి నీకే వేల కొలదిగా వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమంలో ఏ ఆటంకం లేకుండా ఎంతో చక్కగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చిందా సరేనా? ఓకే, ఈరోజు మనం వాక్యము నేర్చుకుందాము ఏంటి అనేది మనం చూద్దాం పిల్లలు. ఎంత మంది సిద్ధంగా ఉన్నారో ఈ రోజు వాక్యం చెప్పడానికి కదా. అక్క కనిపిస్తుందా? అక్క కనిపిస్తుందా? ఓకే ఓకే పిల్లలు, హ్యాపీ పామ్ సండే. బోలో యేసు మహారాజుకి చెప్పండి జై. బోలో యేసు మహారాజుకి జై. ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి కదా, పట్టుకోండి ఒకసారి అందుకని. బోలో యేసు మహారాజుకి జై. అలా చెప్పండి, సర్వోన్నతమైన స్థలం వల్ల నేనంటే మీరు దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో వచ్చు రాజు పిల్లలు చాలా 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 బాగా చెప్పారు. వండర్ఫుల్. అందరినీ ఓకే. మరి ఈ రోజు ఫార్మ్స్ అండి మనం చాలా చేస్తున్నాం. చాలా మంది చర్చికి వెళ్ళారు, కొంతమంది చర్చికి వెళ్ళలేకపోయారు, కొంతమంది ఈ మట్టలు పట్టుకుని తిరగలేకపోయారు, కొంతమంది తిరిగారు దేవుని స్తుతించడానికి, కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి అవకాశం లేదు. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది వెళ్ళగలిగారు కదా. వాళ్ళందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు ఏరుశలేమునకు ఏసయ్య వచ్చినప్పుడు అబ్బబ్బా ఎంత బాగుంది చూడండి, వాళ్ళందరూ ఎంత చక్కగా చేస్తున్నారు. అయితే పిల్లలు ఈ సెలబ్రేషన్ ఒక చర్చ్ లో చేసుకున్నారట. అది ఎలా చేసుకున్నారు ఇప్పుడు చూద్దాం. పెనిట్నే మనకు చూపిస్తారు పిల్లలు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఒక చర్చ్ లో చేసుకున్నారని శాలే అంకులు మాకు పంపించారు వీడియో. ఆ వీడియో మనం ఇప్పుడు చూద్దాం. పెనిటనియా స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ నేను ఆపేనా? ఓకే.
బట్టలు పాల్చుకుని వాళ్ళు అలా వస్తా ఉంటారు కదా గార్డెన్ పిల్ల మీద కూర్చొని ఏసయ్య వచ్చారు కదా పిల్లలు ఎంత సంతోషంగా దయోత్సాహాలతో అక్కడికి వచ్చారు మరి ఆ ఏసయ్య చూడండి పిల్లలు ఎంత చక్కగా వాళ్ళందరు కూడా అలాంటి వస్త్రాలు వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలను అక్కడ వేసేసారు దాని మీద గాడిపిల్ల మరి దాని మీద ఎక్కిన ఏసయ్య చక్క నడుచుకుంటే ఎంత గొప్ప ఆధిక్యత వచ్చింది కదా పిల్లలు మన హృదయాలను కూడా అలా దేవుని యొక్క పాదాల దగ్గర మనం పెట్టాలి పిల్లలు సరేనా మరి ఎంతమంది అలా ఇష్టంగా ఉన్నారో పిల్లలు అయితే అసలు ఏమైందో చూద్దాం వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతన్ని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజే ఉన్నాడని చాటించిరి అప్పుడు ఏం చేసేవాళ్ళనంటే రాజుగారు అయిన తర్వాత వాళ్ళు వస్తా ఉన్నప్పుడు పిల్లలు అలాగ వాళ్ళ ఇంటి మీద ఉన్న బట్టలు తీసేసి ఇక్కడ చూస్తే తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ట మీద అతని క్రింద పరిచి అలా పరిచి అలా వస్తా ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వచ్చాం అనమాట అలాగా స్వాగతం వాళ్ళకి చెప్పేవాళ్ళు పిల్లలు అలాగే ఇక్కడికి యెరూషలేములోకి ఏసై వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరచిరి కొంతమంది ఏం చేశారు పిల్లలు వాళ్ళ వస్త్రాలను వేశారు కొంతమంది చెట్ల కొమ్మలు పట్టుకొని దావీదు కుమారునికి టైం టైం అనుకుంటే వాళ్ళు వెళ్ళారు పిల్లలు ఇంకా చాలా మంది ప్రభు పెరట వచ్చేలా సృష్టింపబడును గాక అనుకుంటూ కూడా దయాసాహాలు చేసుకుంటూ గొప్ప గొప్ప శబ్దాలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఆయనని మరెంత సంతోషంతో లోపలికి మరి వాళ్ళు తీసుకెళ్లారు పిల్లలు అంత గొప్పగా అక్కడ జరిగింది ఎందుకు అక్కడ ఆ గాడిద మీద ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ బట్టలు పరిచారు అని అంటే రాజుగారు వచ్చినప్పుడు రాజుగారిని ఎన్నుకున్నప్పుడు అక్కడ పైన మనం చూసాం కదా యెహూ రాజయ్యున్నాడని చాటించింది వాళ్ళు ఎలా చాటించారని చక్కగా బట్టలు పరిచి అందుమీద నడిపించుకుంటూ తీసుకెళ్తూ మా యూదులకు రాజు జయ అని చెప్తున్నాం కదా మనం రాజులకు రాజు ప్రభులకు ప్రభు త్వరగా రానయ్యున్నవాడు అని చెప్పి మనం చెప్తున్నాం కదా అలాగే వాళ్ళు కూడా ఆ రాజుగారికి స్వాగతం చెప్పారు పిల్లలు ఎంత బాగుంది కదా ఇలా ఏసీ కూడా మరి రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు ఆయన వచ్చినప్పుడు అలాగనే వాళ్ళు బట్టలు వేసి ఆయన తీసుకొని వెళ్ళారు పిల్లలు ఎంత గొప్ప ఖ్యాతి కదా అయితే ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే రాజ్య సువార్త ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నావు నేను వెనక్కి వెళ్ళట్లే కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు సరేనా క్షమ సువార్త రక్షణ సువార్త రాజ్య సువార్త ఈ రోజు మనం మూడవ మాట మనం నేర్చుకోబోతున్నాం ఎన్నో మాట పిల్లలు మూడవ మాట మనం నేర్చుకోబోతున్నాం ఈ మూడవ మాట రాజ్య సువార్త అసలు రాజ్య సువార్త అని ఎందుకు పేరు పెట్టారో కూడా మనం విందాం పిల్లలు నేర్చుకుందామా ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం ఏంటో మనం చూసేద్దాం పిల్లలు ఓకే ఇది బాధ్యతతో కూడిన మాట కరుణతో కూడిన మాట పిల్లలు ఈ మాట మరి ఎవరు పలికారు అంటే యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడిన మాట పిల్లలు ఇది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఎప్పుడు చెప్తున్నారు ఆయన సిలువ మీద ఉండగా చెప్తున్నారు ఎంత భయంకరమైన బాధతోటి ఆయన అక్కడ ఉంటూ ఆ శ్రమ భరిస్తూ కూడా మరి తన తల్లిని విడిచిపెట్టలేదు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు పిల్లలు మరి మనం అయితే ఏం చేస్తున్నామో కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం అమ్మ విషయంలో మనం ఎలా ఉంటున్నాం పిల్లలు నాన్న విషయంలో మనం ఎలా ఉంటున్నాం కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం శాశ్వత అశాశ్వతమైన సంబంధము మరి ఇక్కడ యేసు క్రీస్తు రాజ్యంలో చేరే వారంతా యేసు రక్త సంబంధులు ఇది శాశ్వతమైనది మరి లోక సంబంధమైన రక్త సంబంధము అశాశ్వతమైనది పిల్లలు ఏది శాశ్వతమైనది
యేసు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా చేరబడతారు కదా, అది శాశ్వతమైనది. యేసు రక్తంలో ఉన్న వాళ్ళందరూ కడగబడిన వాళ్ళు, ఆ దాని ద్వారా ఒక సంబంధం మనకు ఏర్పడింది కదా, మనందరూ కూడా శాశ్వతమైన వాళ్ళం పిల్లలు. కానీ ఈ లోకంలో అన్న చెల్లి అక్క తమ్ముడు బావ అన్నయ్య వదిన అదిగా అని అనుకుంటా ఉంటాం కదా పిల్లలు, ఇవన్నీ కూడా అశాశ్వతమైన పిల్లలు. అయితే నాకు అదే కాలంలో మరి చాలా మనకులు ఒక మాట చెప్పారు, కానీ మాట చాలా సంతోషం వేసింది పిల్లలు. నేను ఎప్పుడు నేను వినలేదు ఆ మాట. ఎలా అని అంటే, యేసుక్రీస్తు రాజ్యంలో చేరే వారంతా ఆయన రక్త సంబంధులు, ఇది శాశ్వతమైనది. ఎలాగ మన రక్త సంబంధులు, మనం చాలా మందికి దేవుని గురించి సువార్తను ప్రకటిస్తాం కదా, అలా ప్రకటించినప్పుడు కొంతమంది యేసైన సొంత రక్షకునిగా అంగీకరిస్తారు కదా, అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఏమవుతారు, యేసు యొక్క రక్త సంబంధులు అయిపోతారు కదా పిల్లలు. అర్థమైందా మీకు? ఎవరైతే యేసైన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎప్పుడు నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు, అప్పటి నుంచి వాళ్ళు యేసైన రక్త సంబంధులు అయిపోతారు. అప్పుడు అలాగే మనం కూడా కొంతమందిని నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ సహోదరి, నా ఆత్మీయ తండ్రి అని కొంతమందిని గురించి మనం చెప్తా ఉంటాం కదా పిల్లలు. ఎలాగ వాళ్ళు అలా తల్లిదండ్రులు అన్న చెల్లెళ్ళు ఎలా అయ్యారు మనకి, దేవుని రక్తంలో మనందరం కడగబడ్డాం కాబట్టి మనందరం ఒక కుటుంబము వారము అని చెప్తా ఉన్నాం కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనకు తెలియదు, ఒక మీటింగ్కి వెళ్ళావు, లేకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళావు, ఒక ట్రైన్లో వెళ్ళావు, ఏ బస్సులో వెళ్ళావు, అక్కడ అనుకోకుండా నువ్వు దేవుని సువార్తను ప్రకటించావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అతన్ని దర్శించాడు, అతను రక్షణ పొందుకున్నాడు, కానీ నీకు మళ్ళీ నువ్వు ఎప్పుడు చూడలేదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇతనే నీ కుమారుడు, ఇదిగో ఇతనే నీ సహోదరుడు అని ఆ రక్త సంబంధంతో ఆయన మనకు చూపిస్తాడు. ఎంత సంతోషం వేసిందా నాకు అన్న చిత్రం నిజంగా. అప్పుడు నేను అన్నాను అన్నతోటి, అన్న నిజంగా నన్న ఒక కిరీటం, నాకు ఎప్పుడు కూడా ఒక నా కిరీటంలో ఒక డైమండ్ పెడతా ఉంటాడు యేసు అని చెప్తాను. ఎందుకంటే ఎవరైనా కానీ మనం సువార్త చెప్పినప్పుడు వాళ్ళ రక్షణలోకి వచ్చానుకో, అది నాదే గిఫ్ట్ ప్రభు, ఎవరికి ఇవ్వడానికి వీలేదు అంటూ ఉంటాను నేను దేవునితో. మనం అలాంటి గిఫ్ట్ మనం సంపాదించాలి పిల్లలు. అవన్నీ కూడా మనకు తెలియదు, అందరికి సువార్త చెప్తా ఉంటాం, అలా అలా వెళ్ళిపోతా ఉంటాం. వాళ్ళ రక్షణ పొందుకున్నప్పుడు మనం చూడంగానే ఎక్కడ చూస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, దేవుడు అక్కడ ఉన్నాడు కదా, వాళ్ళందరూ చూస్తారు, ఇదిగో మీద నువ్వే, నువ్వు చెప్పావు కదా ఇతను నీ కుమారుడే, ఇతను నీ కొడుకే, ఇతను నీ తమ్ముడు, ఇతను నీ చెల్లి అని యేసు అక్కడ చెప్తున్నారు పిల్లలు. ఎలా మనకి సంబంధం ఏర్పడింది అక్కడికి వెళ్ళినప్పుడు, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ సంబంధం మనకి ఏర్పడింది. కాబట్టి అక్కడ మనకు ఒక పెద్ద కుటుంబం అయిపోయాము కదా, మన అందరూ దేవునిలో ఒక కుటుంబం అయిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా అలాంటి కుటుంబాన్ని మీరు సంపాదించాలి, సరేనా? మన దగ్గర ఉన్న ఈ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బావ వదిన వీళ్ళందరూ వట్టు వారు ఇక్కడెక్కడ ఉంటే సరదా సరదాగా ఎంజాయ్ చేస్తాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏముంటుంది, వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇది కొంత సమయమే, మనం చనిపోతే వీళ్ళెవరుండరు, ఎవరుంటారు తెలుసా, ఎవరికైతే నువ్వు సువార్తను ప్రకటించావో, ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళే నీకు సహోదరులు, వాళ్ళే నీకు తండ్రి, వాళ్ళే నీకు తల్లి, వాళ్ళే నీకు అన్న చెల్లెలు అందరు కూడా కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనం అలాంటి శాశ్వతమైన సంబంధం కొరకు ఎదురు చూద్దాం, అందరికి సువార్తను ప్రకటిద్దాం. ఓకేనా? మీ థమ్స్ అప్ చూపించండి, ఎంతమందికి ఇష్టంగా ఉందో అలాగా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంబంధం కలిగి మనం వెళ్దాం. మనకి కిరీటంలో ఆయన డైమండ్స్ పెట్టాలి పిల్లలు, సరేనా? గగన్ జాయిన్ చెప్తావా, మరి అలాగా చెప్తావా జాయిన్? ఓకే చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఈ హేతు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థించున్నాను కదా పిల్లలు. మనం ఎవరి ద్వారా మనం కుటుంబంగా అయిపోయాం పిల్లలు, దేవుని రక్తంలో కడగబడడం వల్ల కదా కుటుంబంగా అయిపోయాం. కాబట్టి మనం ఆ తండ్రి ఎదుట మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళలోని మంత చక్క ప్రార్థన చేస్తారు ఫ్యామిలీ అందరు కలిసి కదా, వాళ్ళ గురించి మనం అందరం ప్రార్థన చేయాలి. మరి నాకు మరి ఎంతమందికి సువార్త ప్రకటించే వాళ్ళందరూ నేను అక్కడ చూడాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఒకసారి అంకుల్ ఏం చెప్పారు తెలుసు, చాలా అంకుల్ మనం బయటకు వెళ్తున్నప్పుడు అటువైపు ఇటువైపు చూస్తూ ఉంటాం, బస్సు ఎక్కుతాం, ఆటో ఎక్కుతాం, రిక్షా ఎక్కుతాం, అన్ని ఎక్కుతా ఉంటాం కదా, చాలా మందిని చూస్తాం కదా, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభువా వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం నేను చూడాలని అని చెప్పారు ఒకసారి. ఎప్పుడో అంకుల్ చెప్పారు పిల్లలు, ఒక 10 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. అయితే నేను కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ మాట విన్నానో అప్పటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ వెళ్ళి ప్రభు నేను పరలోకంలో ఇతను చూడాలి, ప్రభు నేను పరలోకంలో వెళ్ళి చూడాలి, నేను వాళ్ళు చూడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాడు. ఎంత సంతోషం వస్తుందో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే కదా ఇతనే నీ సహోదరుడు, ఇతని తండ్రి, ఇతని తల్లి ఇవే అని చెప్తుంటారు. అబ్బా అప్పుడు నా కుటుంబం ఎంత పెద్దదైపోద్ది పిల్లలు, ఈ చిన్ని నలుగురే ఉండవు మనం, ఇంకా పెద్ద కుటుంబం అయిపోద్ది పిల్లలు. అంత కుటుంబం దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం పిల్లలు. సిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకున్నారు వాళ్ళందరూ కూడా, ఎంతమంది ఉన్నారు, ఎందుకు వచ్చారు ఏంటో చూద్దాం.
ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు అంటే సహోదరు ఆయన తల్లి సహోదరు అంటే ఎవరు మమ్మీ వాళ్ళ చెల్లి గాని అక్క గాని అయి ఉంటది కదా ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా వారి అయిన మరియయు మగ్ధలేని మరియయు ఏసు శిలువ యొద్ద నిలుచుండివి ఏసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండు ఇంతమంది అక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఎరుశలంలోకి ఎందుకు వచ్చారు తెలుసు వీళ్ళందరూని ఆ పస్కా పండుగ ఆచరించడానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వచ్చేస్తారు పిల్లలు అలాగే అందరూ వచ్చేసారు అక్కడికి అప్పుడు జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా జరిగేసరికి వాళ్ళు ఏడుస్తూ అయ్యో అయ్యో అనుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చారు పిల్లలు అందుకే చాలా మంది ఏసీని ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఏసీని వెంబడిస్తూ ఆ శిలువ దగ్గరికి వచ్చేసారు అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు పిల్లలు అయితే ఇంతమంది ఎందుకున్నారు అనుకుంటున్నాం మనం నేర్చుకున్నాం కదా పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుశలేమునకు వెళ్ళిచుండేవారు ఇక్కడ మీకు ఒక సిచ్యువేషన్ గుర్తు రావాలి పిల్లలు చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో ఏసయ్య ఎప్పుడు వెళ్తా ఉండేవాళ్ళు అప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ పెద్ద ధన సమూహంతో ఉన్న చాలా మంది పర్స్ అంటారు పిల్లలు హైందువులు హిందూస్ చేస్తా ఉంటారు పర్స్ పర్స్ అని చెప్పి అలాంటి చోట్లకి వెళ్తుంటారు భయంకరంగా ఉంటారు మనం వెళ్ళకూడదు అంట పిల్లలు వెళ్తారు ఎప్పుడైనా వెళ్ళకండి చాలా భయంకరంగా ఉంటారు పిల్లలు అయితే అలాగా చాలా మంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళ పండుగలు తీసుకోవడానికి అయితే అంతకంటే గొప్ప పండుగ కదా మనది పస్కా పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ ఐగుప్తులో స్టార్ట్ అయింది కదా మరి ఆ రక్తపు ముద్రను కమ్మలు కడప కమ్మల మీద వేసారు అప్పుడు స్టార్ట్ అయింది ఆ పండుగ ఇలా చేస్తా ఉన్నారు ఆ ఎరుశలేములోకి ఎప్పుడు తీసుకెళ్తా ఉండేవాళ్ళు అప్పుడు కూడా ఏసీ అక్కడికి వెళ్ళారు పిల్లలు ఏసైనప్పుడు అక్కడ ఏసీ మందిరంలో ఉండిపోయారు మమ్మీ డాడీ వెళ్ళిపోయారు అనమాట కొంత దూరం వెళ్ళిపోతే అయ్యో ఏసీ ఎక్కున్నాడు ఏసీ ఎక్కున్నాడు ఏసీ ఎక్కున్నాడు ఎదుకున్నారు కనపడలా అటు తిరిగిటి తిరిగిటి తిరిగి అక్కడికి వెళ్ళేసరికి ఆ మందిరంలో ఎవరున్నారు అక్కడ ఏసయ్య ఉన్నారు పిల్లలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఇంక కొంచెం మళ్ళీ రూట్ మారిపోతాం మనం కాబట్టి నేను వెళ్ళట్లేదు ప్రతిసారి వెళ్ళేవాళ్ళు అక్కడికి అయితే ఒక చిన్నప్పుడు బాలుడు 8 నెలలు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడికి మరియా సుమయోన్ గారి దగ్గరికి వెళ్ళింది చిన్నప్పుడు అనమాట 8 రోజులు ఆ టైంలో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఆ రోజు ఆమెకు అంత అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది పిల్లలు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోను అమ్మో ఒకవేళ అర్థం కాకుండా మామూలు మనుషులు అయితే ఏమనుకున్నారు అమ్మాయి ఎవడని వచ్చాను కత్తితో పొడిచేస్తాడేమో బాబు నేను బయటకు వస్తున్నాను అమ్మ మీరు నా పక్కనే ఉండండి ఎక్కడికైనా ఎవరైనా వెళ్తే వాళ్ళని కత్తితో పొడిచేస్తారు బాబు అని మనం అనుకుంటూ ఉంటాం కదా కాదు కానీ పిల్లలు ఇందులోని మర్మం ఏంటి అని అంటే చూద్దాం నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరితో చెప్పని ఎవరు చెప్పారు సుమయోన్ గారు చెప్పారు పిల్లలు ఏమని చెప్పారు అని అంటే అసలు ఈ క్రీస్తు పరిస్థితి ఏంటి అని మనం తెలుసుకున్నాం కదా అన్ని మనం తెలుసుకున్నాం గెత్సేమాని తోటలోకి వెళ్ళారు యూద గారు ముద్దు పెట్టారు తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గరికి కైపా అన్న హేరోదు దగ్గరికి వెళ్ళారు మళ్ళీ పిలాత్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు కొరడా దెబ్బలు కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు రెల్లుని ఇచ్చారు ఇంకా ఏదో అపహసించారు దూషించారు తర్వాత తన సిలువని ఇచ్చుకొని మోయించారు అక్కడికి వెళ్ళిన చేతిలో మేకలు కొట్టించారు కాళ్ళలో మేకలు కూడా కొట్టించారు ఇంతగా గెత్సేమానిలో ఆయన గెత్సేమాని నుంచి సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని శ్రమలు భరించి ఆ సిలువ మీద వేలాడుతూ పలికిన మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అయితే ఇది ఒక గొప్ప బాధ్యత పిల్లలు ఏంటి ఈ బాధ్యత అంటే నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము మరి ఆ వాక్యం మనకు ఉంది కదా ఆజ్ఞలలో ఒక వాక్యం ఉంది కదా మరి దానిని మనం చెయ్యాలి కదా ఆచరించాలి కదా నిన్న మనం ఏం నేర్చుకున్నాం దేవుడు చెప్పిందే చేశాడు చేసిందే ఆయన చెప్పారు కదా పిల్లలు మరి తల్లిదండ్రులు సన్మానించమని చెప్తున్నా దేవుడు ఆ రోజు మరి వదిలిపెట్టేస్తారా వదిలిపెట్టడు కదా పిల్లలు మీ ఇంట్లో మీ మమ్మీ డాడీలను ఎలా చూస్తారు మీరు సరే మీ మమ్మీ లేకపోతే మీరు ఎలా ఉంటారు పిల్లలు ఒకరోజు రోజు మమ్మీ లే మొన్న జాయింట్ చూసాం కదా మమ్మీ లేకపోయేసరికి ఎంత దిగాలుగా అయిపోయాడు కదా మళ్ళీ మమ్మీ వచ్చేసరికి హ్యాపీగా ఉన్నాడు కదా జాయిన్ అవ్వు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా ఫస్ట్ మమ్మీ ఊరు వెళ్ళేసరికి చాలా బెంగ పెట్టేస్తున్నావు కదా ఒక్కరోజు మమ్మీ మనతో లేకపోతే ఎంత బాధపడిపోతామో కదా పిల్లలు అయితే ఇక్కడ చూడండి పిల్లలు మనం దేవుడు ఏం చెప్తున్నాడు తండ్రిని మీ తల్లిని సన్మానించు అన్నాడు చిన్నప్పుడు మమ్మీ నాతోనే ఉండాలి డాడీ నాతోనే ఉండాలి అని అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత ఆ మమ్మీనే చెదిరించుకొని బాబోయ్ ఈ ముసలితో మన దగ్గర వద్దు బాబోయ్ అని చెప్పేసి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా ఈ పెద్దవాళ్ళని మనం ఎక్కడ దూరంగా వదిలేస్తున్నాం కొంతమంది అయితే ఆర్ఫనేజ్ లో పెట్టేస్తున్నారు కొంతమంది మనం వీధులంతా కూడా చూస్తున్నాం ముసళ్ళ వాళ్ళని కదా వాళ్ళకి సరైన బట్టలు ఉండవు సరైన ఆహారం ఉండదు ఇల్లు ఉండదు ఏం ఉండదు అలాగా ఎండకి ఎండిపోతా ఉంటారు వర్షాలు తడిచిపోతే పాపం అలానే ఉంటారు చలికి వండిపోతుంది
కదా పిల్లలు. అయితే మనం ఏం చేయాలి పిల్లలు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పాడు. చిన్న వయసులో అమ్మ లేకపోతే నేను ఉండలేను అని నువ్వు ఎంతగా గారం చేసి నువ్వు ఏడుస్తా ఉన్నావో, నువ్వు పెద్దవాడు అయినప్పుడు కూడా అదే తల్లి నాతో ఉండాలి, అదే తండ్రి నాతో ఉండాలి అనే మనసు నువ్వు కలిగి ఉండాలని ఏసయ్య ఒక బాధ్యతగా ఆ మాట పలికి ఉన్నాడు. ఆ మాటను మనం నెరవేర్చాలి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, మరి పుట్టినప్పుడు మాట్లాడిన మాటలను తల్లి ఎంత సంతోషంగా ఆ తన భద్రం చేసుకుంటుందో, చనిపోయే ముందు మాటలను కూడా అంత భద్రం చేసుకుంటారు. అలాగే చనిపోయేటప్పుడు ఏసయ్య సిలువలో మాట్లాడిన ఈ మాటలు ఎంత జాగ్రత్తగా మనం హృదయంలో భద్రపరచుకోవాలి పిల్లలు. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి చెప్తున్నాడు, ఎంతో విలువైన మాటలు చెప్తున్నాడు. మీ తల్లిని మీ తండ్రిని సన్మానించి జాగ్రత్త అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ మనం నిజంగా అందరూ ఆలోచించండి పిల్లలు, మీ మమ్మీ లేకపోతే డాడీ నీ ప్రక్కలో లేకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావో. నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నువ్వు కూడా ఒక తండ్రి అయిన తర్వాత, నువ్వు ఒక తల్లి అయిన తర్వాత నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఆలోచిద్దాం. మిమ్మల్ని అనట్లేదు పిల్లలు, చాలా మంది అటువంటి పరిస్థితిలో అనాథాశ్రమాల్లో ఉన్నారు. ఎందుకంటే మేము చాలా చాలా ప్లేసెస్కి వెళ్తాము, ఈ వృద్ధ అనాథాశ్రమాలకు మేము వెళ్తా ఉంటాం పిల్లలు. అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. మొన్న మేము మా చర్చ దగ్గర ఒక మెంబర్ ఉన్నారు, 4 కొడుకులు 5 కూతుర్లు 9 మంది సంతానము, ఎవ్వరూ ఆమెను పట్టించుకుంటలేదు. ఆ భార్య భర్తలు ఇద్దరు అలాగే ఉంటారు, మేము వెళ్ళి ప్రేయర్ చేసి వస్తా ఉంటాం, ఆవిడ ఏడుస్తుంది ఇంత సంతానం అండి, వాళ్ళకి నేను ఎంతో కష్టపడి నేను అన్ని చేశానండి, వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు ఉన్నారండి, కానీ నన్ను ఒక్కళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళట్లేదు అని ఎంత ఏడుస్తుందో ఆమె, ఎంత ఏడుస్తుంది. తన భర్త తనకు సహాయం చేస్తున్నాడు, అంత తన లేవలేని పరిస్థితుల మంచం మీద ఉంది, అన్ని మంచం మీద చేస్తుంటాడు తన తన భర్త. పిల్లలు మన తల్లిదండ్రులకి ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని ఆదరించే బాధ్యత ఎవరిది, మనదే అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాం, మన మమ్మీ డాడీ వాళ్ళని మనం జాగ్రత్తగా చూద్దాం, సరేనా? ఇంకా ఏం చెప్తున్నాడు, ఇది ఒక బాధ్యతగా మరియా ఒక విధవరాలు. ఏసై చనిపోయే సమయానికి తన తండ్రి అయిన యోసేపు గారు అక్కడ లేదు, మరి తల్లిని పోషించాల్సిన బాధ్యత ఎవరిది, తన పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకుగా తన బాధ్యత. అంటే ఇప్పుడు పెద్ద కుమారుందే బాధ్యత అంటే మిగిలిన వాళ్ళు చూడక్కర్లేదా అని కాదు, అందరూ చూడాలి, అయితే పెద్ద కుమారుడిగా కొంచెం బాధ్యత తనకి ఎక్కువగా ఉంటారు పిల్లలు. కాబట్టి తన బాధ్యతను ఆ సిలువలో వేలాడుతూ ఆ బాధ భరిస్తూ కూడా తన తండ్రి తల్లిని మాత్రం తను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు పిల్లలు. అది ఒక బాధ్యత ప్రేమ, తల్లిదండ్రుల ఎడల ప్రేమ బాధ్యత కలిగి ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను, తన శిష్యునికి వచ్చి ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. చూసారా ఇక్కడ ఏమైందంటే, మరి ఈ మరియమ్మకి ఏసయ్య తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు పిల్లలు, వాళ్ళెవరు కూడా ఏసయ్యని అంగీకరించలేకపోయారు, దూషించేవాళ్ళు, హింస మరి హేళన చేస్తా ఉండేవాళ్ళు. అయితే ఈ యోహాన్ గారు ఒక కజిన్ అనమాట. అయితే ఈయన ఎంత చక్కగా ఏసయ్యని వెంబడిస్తూ ఏసయ్య మాటలను అనుసరిస్తూ ఉండేవాడు కదా, అతని యొక్క ప్రవర్తన అంతా చూసిన దేవుడు, ఒక శిష్యుడిగా అతను ఉన్నాడు, అతనికి మరి నా తల్లిని అప్పగించాలనుకొని మరి దేవుడు వాళ్ళే దగ్గరగా ఉన్నారు కూడా. ఏసయ్య సిలువ వేసినప్పుడు సిలువకు దగ్గరలో వాళ్ళు ఉండబట్టి వెంట తన తల్లిని ఆ యోహాన్ గారికి అప్పచెప్పారు, యోహాన్ గారికి తన తల్లిని అప్పచెప్పారు. ఆ రోజు నుంచి కూడా యోహాన్ గారు తన తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా చనిపోయే వరకు ఆమెని చూస్తూ ఉన్నారు పిల్లలు. అయితే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి దేవునికి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు. అటువంటి చనిపోతాను ఇంక నేను కొద్దిసేపట్లో అని ఆయన తెలుసు, ఎంతో బాధపడుతున్నాడు, అయినా కానీ తన తల్లిని చూసి అయ్యో నా తల్లి ఏమైపోతుంది అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, తనకు ఒక ఆధారం ఉండాలి కదా అని తన శిష్యునికి తన బాధ్యతను అప్పగించాడు పిల్లలు. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని, మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి పిల్లలు, ఏసయ్య ఏం చేశారో మనం కూడా అదే చేద్దాం. ఈ రోజు మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి లవ్ యూ మమ్మీ లవ్ యూ డాడీ అని చెప్తాం. అంతేకాకుండా నానమ్మలు ఎవరు ఉన్నారో, అమ్మమ్మ తాతయ్య ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి హగ్ చేసుకుందాం, దేవుని ప్రేమను వాళ్ళకి చూపిద్దాం. ఈ రోజు నుంచి వాళ్ళకి ఏం చేద్దాం అంటే, నీకు చేతనైన సహాయం, అమ్మమ్మకి వాటర్ కావాలా, నానమ్మకి వాటర్ కావాలా, టిఫిన్ పెట్టాలా, ఏం చేస్తారు, మేము ఏం చేస్తాం వాళ్ళని తెలుసు. మా ఇంట్లో మా అత్తగారు మా అమ్మమ్మ ఉండేటప్పుడు
పండగ ఏదైనా క్రిస్మస్ గానీ ఏమైనా వస్తే మార్నింగ్ లేవగానే అన్ని పెట్టేసి అప్పుడు మేము ఆ పిల్లలతో ఇచ్చి నీ అమ్మమ్మకి ఈ టిఫిన్ ఇవ్వు, నాన్నమ్మకి నువ్వు ఇట్లా ఇవ్వు అని చెప్పేసేవాళ్ళం. వాళ్ళు వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేయడం, వాళ్ళకి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం, అలా చెప్తాడు ఎంత ఖుషి అయిపోయేదో నిజంగా పిల్లలు. మీరు కూడా అమ్మమ్మకి నాన్నమ్మకి తాతయ్యకి ఏం చేయాలా, మార్నింగ్ లేసి వాళ్ళకి టిఫిన్ చేసేటప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే మరి అలాగే ఉంది కదా, హాలిడేస్ టైంలో వాళ్ళకి మీరు చక్కగా అలాంటి పనులు చేస్తే ఎంత ఇష్టపడిపోతారో వాళ్ళు కదా, ఎన్నో వదిలి పెట్టేస్తారు కదా పిల్లలు. కాబట్టి మీరు అలా చేస్తారా, ఏసై కూడా వాళ్ళ మమ్మీని వదిలిపెట్టలేదు, మరి ఎంత చక్కగా ఉన్నాడు కదా, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసేసి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఏసీ ఇలాగే మంచి పని చేద్దామా, ఈ రోజు నుంచి పిల్లలు చేద్దామా ఈ మంచి పని మనం చేద్దామా, చార్లెస్ ఏం చేద్దాం, లవ్ యూ మమ్మీ అని చెప్తావా, లవ్ యూ డాడీ అని చెప్తావా, ఓకే మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే మరి నాన్నమ్మని అమ్మమ్మని తాతయ్యని కూడా మనం చేయాలి. వాళ్ళే కదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వృద్ధులు కనిపిస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి పిల్లలు. తల్లిదండ్రులు ఎలా బాధ్యత కలిగి మనం ఉండాలి అని దేవుడు యొక్క సిలువలో చెప్తా ఉన్నాడు. సరే మన మెమరీ వర్స్ ఏంటంటే, నేను వేరేదేమి అట్లా అక్క నేను కూడా ఈ మాటల్లో ఏముందో అది మేము ఇస్తున్నాం, అది మీరు రాసుకోండి పిల్లలు. మీకు అందరు కూడా వీలైనంత వరకు కంటత పెట్టండి, ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా మీరు ఖచ్చితంగా దాన్ని కంటత పెట్టండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, తర్వాత శిక్షించు ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26 27 ఇది వ్రాయబడింది పిల్లలు. నేను కొంచెం తగ్గించేసి ఇది రాశాను, మీరు అలాగనే మీరు కూడా రాసుకొని చక్కగా మీరు నేర్చుకోండి పిల్లలు. సరేనా, మరి సిలువలో ఏసే మాట్లాడాను ఈ మూడవ మాట, నీ తల్లిదండ్రులను సన్మానించాలని, ఒక బాధ్యత కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, వాళ్ళని ఎట్టి పసలో మీరు నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం అలా ఉందమ్మా, అమ్మ చెప్పినప్పుడు అమ్మని చాలాసార్లు విసుక్కున్నాం కదా పిల్లలు, ఈసారి మీరు అసలు అలాగా విసుక్కునే విసుక్కోవద్దు, మంచిగా ప్రేమతో వాళ్ళతో మనం ఉందాం. సరేనా అమ్మ, మా అమ్మ కూడా ఇక్కడ ఉంది. అమ్మ లవ్ యూ అమ్మా, మమ్మల్ని ఎంతగా నువ్వు మాకు చూసావు అందరం బట్టి థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను కూడా అప్పుడప్పుడు నేను కొంచెం బాధ పెట్టాను, వెరీ సారీ. ఓకే పిల్లలు, ఓకే మనం కూడా ప్రేయర్ చేసుకుందాం. ఓకే, God bless you. Jesus loves you. ఎందుకంటే మనందరం కూడా ఏసీ ప్రేమను మనం అందరికి చెప్పాలి. సరేనా, అందరికి చెప్దామా పిల్లలు, God bless you. అందరు కూడా ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. చాలా సంతోషం, దేవుడు మన అందరితో కూడా చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మొదలు పెట్టుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందామా. ఓకే ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములయ్యా. మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు వందనములయ్యా. మేము అనేక సార్లు తండ్రి మేము నిర్లక్ష్యం కలిగి ఉన్నాం ప్రభు, మమ్మల్ని క్షమించుకుని అడుగుతున్నాం తండ్రి. సిలువలను బాధపడుతూ కూడా తండ్రి ప్రభు, నీ యొక్క తల్లి విషయంలో నువ్వు ఎంతగానో తండ్రి ప్రేమ కలిగి బాధ్యత వహించి ప్రభు అప్పగించావు తండ్రి, నీకు వందనములు. మేము కూడా అలాగుండగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలైతే చిన్న బిడ్డలైతే తండ్రి వారు ఎదిగినప్పుడు ప్రభు, ఇప్పుడు ఈ వయసులో తన తల్లితో తండ్రితో ఎలాగుంటున్నారో వారు ఎదిగినప్పుడు అలాగే ఉండగలిగే మనసు వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభు, నీకు వందనములు. ఇదేనా మీరు వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోగలిగే కృపను దయచేయండి తండ్రి. తెరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అన్నను బట్టి నీకు వందనములు, జోషాన్నను బట్టి నీకు వందనములయ్యా. ఇటువంటి ఆపర్చునిటీ మాకు లేకపోతే ప్రభా మేము ఏమై ఉండేవారము తండ్రి. నీ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. అన్న ద్వారా ఇంకన్నా గొప్ప గొప్ప కార్యములు చేపట్టి ప్రభు అనేక మందికి ఇలాగ సుమాత్ర ప్రకటించగలిగే కృపను దయచేయండి. అన్నని ఇంకా నీ పరిచయంలో బలంగా వాడుకొని మనం అడుగుతున్నాం ప్రభు, నీకు వందనములు. తెరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కూడిక నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన మా తండ్రి, నీకు వేల కొలదిగా వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. రాజ్యము శక్తి తండ్రి. ఆమేన్.
Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Manam thandriki prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు మరి అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు చూడండి వారి చిల్ల చేయండి గాక ఆమేన్. చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బై బై ప్రిస్కిల్లా. బై సండే. బై.